అంటే ఓవరాల్ గా నిజాంపేటలో పరిస్థితి ఎట్లా ఉంది? ఆ స్ట్రెచ్ కూకట్పల్లి నిజాంపేట అలాగే మియాపూర్లో అత్యధిక 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆ స్ట్రెచ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ చక్రి, గత 3 సంవత్సరాల క్రితం నిజాంపేటలో ఏ విధమైన పరిస్థితి ఉందో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మొదలైంది. గత 3 సంవత్సరాల క్రితం కురిసినటువంటి ఆ కుంభవృష్టి వర్షాలకి కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈశ్వర విల్లాస్ ఏరియాలో ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ నీళ్లు రోడ్డు మీద వచ్చేటటువంటి ఫ్లో కాదు, ఇంటి లోపల నుంచి వస్తున్నటువంటి ఫ్లో. ఇది ఎంత హెవీగా వస్తుందంటే లోపలికి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళు కూడా కింద పడిపోయేంత హెవీ ఫ్లో వస్తుంది. ఈ వర్షానికి నీళ్లతో పాటుగా డ్రైనేజ్ నీళ్లు కూడా తోడైపోయాయి. చూడొచ్చు, కాలనీలన్నీ కూడా ఏ విధంగా జలమయమైపోయాయి. ఇటు బండారి లేఅవుట్, ఈశ్వర్ విల్లాస్, నిజాంపేట్ తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ ఏరియాలో 14 సెంటీమీటర్ల హైయెస్ట్ వర్షపాతం కురిసింది. ఈ సీజన్ కి హైయెస్ట్ వర్షపాతం ఇక్కడే పడింది. మియాపూర్, నిజాంపేట్ తో పాటుగా కూకట్పల్లి, జేఎన్టీయు, కేపీహెచ్బి, మూసాపేట్, ఫతేనగర్ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షానికి ఏరియా అంతా కూడా జలమయమైపోయింది. ఇక్కడ చూడొచ్చు, కాలనీవాసులు ఏ సమయంలో వాళ్ళ ఇంట్లోకి నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉందని కాలనీవాసులు చెప్తున్నారు. ఇంట్లో కూడా ఎవరు ఉండలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే నీళ్ళ ఫ్లో హెవీగా వస్తుంది. ఈ ఫ్లో వచ్చేటటువంటి ఈ ఫ్లో తోని ఇంట్లో మధ్యలోకి నీళ్లు వెళ్తున్నాయి. ఉన్నటువంటి నీళ్లు వర్షం నీళ్లు సాధారణంగా నిన్న సాయంత్రం ఇంత ఎఫెక్ట్ లేదు, కానీ ఈ రోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఎఫెక్ట్ ఎంతగా కనిపిస్తుందో చూడొచ్చు. ఈ ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 250కి పైగా విల్లాలు ఉన్నాయి, 4 కాలనీలు ఉన్నాయి. ఆ 4 కాలనీలకు సంబంధించినటువంటి ఈ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒక 2-వీలర్ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి సమయంలో. 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా సరే ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి లేదు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కాలనీ వాసులు ఉన్నారు, ఏంటి సార్ ఇక్కడ సిచ్యువేషన్ ఇంత హెవీగా మీ కాలనీలో వాటర్ వస్తుంది? ఇది మాకు ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాబ్లం అండి. యాక్చువల్గా ఎస్ఎన్టీపీ వర్క్ స్టార్ట్ చేసి ఆపేశారు, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అసలు మేము హైదరాబాద్లో నిజాంపేటలో ఉన్నాము, మురికివాడలో ఉన్నాము, మాకే తెలియట్లేదు. అధికారులకి కంప్లైంట్ ఇచ్చాము, మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ అందరూ ఇచ్చారు, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అలాంటప్పుడు అసలు కంప్లైంట్ ఎందుకు పెట్టుకోవడం, కంప్లైంట్ సిస్టమ్ ఎందుకు పెట్టడం, దానికి నంబర్ ఎందుకు ఇవ్వడం? మీరు వర్షం వచ్చినప్పుడే చెప్తున్నారు, లేకుంటే నార్మల్ టైంలో ఎలా ఉంటుంది? అసలు ఇది రోడ్డా లేకుంటే ఆ చెరువు అన్న విధంగా తలపిస్తుంది. నార్మల్ టైంలో ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ నార్మల్ టైంలో బాగానే ఉంటుంది. వర్షం పడిందంటే బయటికి రావడం కష్టము. మీరు చూసారు కదా, పాత ఆ హౌస్ లో ఇల్లు లోపలికి డ్రైన్ వాటర్ వెళ్ళాయి. వాళ్ళు ఎలా ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు? మేము కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. రైట్, ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం ఇంటి దగ్గరికి, ఇంటి దగ్గర ఉన్నటువంటి దగ్గర ఇంటి నీళ్లు లోపలికి రాకుండా ఇసుక బస్తాలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంటి లోపల నుంచి వచ్చేటటువంటి నీళ్లతో పాటుగా ఇంటి లోపలికి అంటే బయట నుంచి వచ్చేటటువంటి నీళ్లు మొత్తం కూడా లోపలికి వెళ్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఇసుక బస్తాలతో ఆపినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కాలనీలో కనిపిస్తుంది. ఏంటి సార్ సిచ్యువేషన్? సార్, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు 2 కిలోమీటర్లను తీసుకొచ్చి కాలనీ మయంగా ఆపేశారండి. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ హైట్ తోటి ఆపేసేటప్పటికి పైనుంచి వచ్చి నీరంతా ఇక్కడ స్టాగ్నెంట్ అయిపోయి మ్యాన్హోల్ కవర్స్, మ్యాన్హోల్ చాంబర్స్ అన్ని పగిలిపోయి డ్రైనేజీ, రెయిన్ వాటర్ రెండూ కలిసిపోయి మా కాలనీలు ముంచేస్తున్నాయి. కాలనీ నుంచి కిందకెళ్లి నీరు అడ్డుకట్ట డ్యాముల్లా కట్టారు కింద కాలనీస్ వాళ్ళు. దానికి డిపార్ట్మెంట్ ఏం పట్టించుకుంటలేదు. పైనుంచి కిందకి నీరు వెళ్లి దారి ఉండేది ఇది వరకు, ఇప్పుడు ఆ దారి క్లోజ్ చేశారు. దాన్ని చూడలేదు, ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పూర్తి చేస్తలేదు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పైన ఆపట్లేదు మొత్తం. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు సగన్ లో ఆపివేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సమయంలోనే హెవీ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా 14 సెంటీమీటర్ల రెయిన్ ఇక్కడ ఉంది. ఇంకా ఇప్పుడు పడేటటువంటి రెయిన్ ఇంకా క్యాల్కులేషన్ జరగలేదు. నిమిష నిమిషానికి పెరిగిపోతున్నటువంటి వర్షం చినుకులు ఏ విధంగా పెరిగిపోతుందో, వీళ్ళ గుండె దడ కూడా ఆ విధంగా పెరిగిపోతుందని చెప్పి కాలనీవాసులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ హెవీ రెయిన్ తోని నీళ్లు కాలనీల మధ్యలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, మేడ్చల్, దాంతోపాటు వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి హెవీ రెయిన్. ఒకసారి మనం పైన కూడా కాలనీలో ఇండ్లలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా చూడొచ్చు. వాళ్ళు నిత్యావసర సరుకులు తీసుకురావడానికి, వాళ్లకు ఉదయం పూట మంచినీళ్లు, పాల ప్యాకెట్లు తీసుకురావడానికి, బయటికి వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. గత 4-5 సంవత్సరాల క్రితం నిజాంపేట గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ బండారి లేఅవుట్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. అక్కడ ఉన్నటువంటి నీళ్ళని డైవర్ట్ చేసేటటువంటి దానికోసం ఎస్ఎన్డీపీ వర్క్స్ జరిగాయి. ఆ ఎస్ఎన్డీపీ వర్క్స్ పూర్తిగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం వల్ల ఈ విధంగా ఉన్నటువంటి ఈశ్వర్ విల్లాస్, నిజాంపేట, ఓల్డ్
ఓల్డ్ విలేజ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. కాలనీకి కాలనీలోంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కాలనీలోని లోపలికి రాలేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం జస్ట్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్తే దాదాపు 4 నుంచి 5 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉన్నాయి. కాలనీ మధ్యలో నుంచి వెళ్ళేటటువంటి నీళ్లు మొకాల్లోతు కంటే ఎక్కువ ఉన్నటువంటి నీళ్ల లోపల నుంచి ఏ విధంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఒక చిన్న బాబు సైకిల్ అక్కడ పడిపోయినటువంటి ఆ సైకిల్, అంటే రోజు ఇక్కడ వెళ్ళేటటువంటి సమయంలో ఈ రోడ్ల మీద సైకిల్ తొక్కుతూ వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ సైకిల్ పడిపోయి దీనావస్థలో ఉంది. అంటే ఎంత ఎఫెక్ట్ ఉందో ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర ఎవ్రీడే ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, అవన్నీ అంటే ఎవ్రీడే ఈ టైంకి అక్కడికి వచ్చి వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో నీళ్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ఈశ్వర్ విలాస్ లో కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా మొకాళ్ళ కంటే ఎక్కువ లోతున్నటువంటి నీళ్లు. ఇక్కడ వాళ్ళ ఇళ్లకు వెళ్లాలంటే వాళ్ళందరూ ఎక్కడ గుంత ఉందో తెలీదు, ఎక్కడ మ్యానోల్ ఉందో తెలీదు, ఎక్కడ కింద పడిపోతామో తెలియనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు 100 ఇండ్లు ఇదే విధంగా మునిగిపోయినటువంటి, మనం ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ నుంచి కొన్ని నీళ్లు కూడా లేవు. అంటే కొంత వర్షం తెరపివ్వగానే నీళ్ళన్ని కూడా వెళ్ళిపోయాయి, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోలేదు. ఏంటి సార్ సిచ్యువేషన్? సిచ్యువేషన్ చాలా వరస్ట్ గా ఉందండి. అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ పొలిటికల్ నాయకులు కానీ ఎవరైనా ఇప్పటి వరకు రావడం జరగలేదు. మేము అట్లీస్ట్ మధ్యాహ్నం కన్నా వాళ్ళు వచ్చి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తారని. అంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇదే సిచ్యువేషన్ ఉంటుందా ఏంటి సార్? సార్ నేను కాలనీ జనరల్ సెక్రటరీ అండి. ఉదయాన్నే కాంపౌండ్ వాళ్ళు, సౌత్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాళ్ళు పడిపోగానే వాటర్ పెద్ద ఎత్తున హై ప్రెజర్ తో ఇళ్లలోకి వచ్చేసిందండి. అక్కడ 155 మీరు ఇందాక చూసిన ఇల్లు అయితే పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళ డైనింగ్ టేబుల్ వరకు కూడా నీళ్లు వచ్చాయి. ఓకే, దాని తర్వాత దీనికి ప్రధాన సమస్య ఏంటంటే ఎస్ఎన్డిపిని ఒక ప్రణాళిక లేకుండా ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా యాక్చువల్ గా అయితే దాన్ని డిశ్చార్జ్ పాయింట్ నుంచి తీసుకురావాలండి. వాళ్ళు దాన్ని సగం సగం మధ్య మధ్యలో చేసేసి ఆపేయడం వల్ల ఆ ఎస్ఎన్డిపి కెనాల్లో వచ్చే నీళ్ళన్నీ వచ్చి మా కాంపౌండ్ పక్కన జమ అయ్యి ఆ కాంపౌండ్ వాళ్ళను పడగొట్టేసి లోపలికి రావడం, తర్వాత ఇక్కడ కింద కూడా నీళ్ళు వెళ్ళడానికి లేకుండా. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చక్రి మనం చూడొచ్చు. మొకాల్లోకి నీళ్లు కాదు, అది దాటిపోయినటువంటి నీళ్ళు ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో ఎంత హెవీ వర్షం ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుందో, మరొక 2 గంటల పాటు కంటిన్యూగా వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా టెన్షన్ అయితే హైదరాబాద్ నగరవాసులు పడుతూ ఉన్నారు. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సతీష్. అది నిజాంపేటలో వర్స్ట్ గా ఉంది సిచ్యువేషన్. మియాపూర్ లో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం, భారీ వర్షపాతం, రికార్డు స్థాయి వర్షపాతం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఆ స్ట్రెచ్ మొత్తం కూడా నిజాంపేట్ మియాపూర్ ఈ ప్రాంతం అంతా కూడా, కూకట్పల్లి ప్రాంతం అంతా కూడా భారీ వర్షపాతంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం నిజాంపేటలో ఈశ్వర్ విలాస్ లో దుస్థితి చూస్తున్నాం. మోకాళ్ళ పైకి నీరు వచ్చినా కూడా కాలనీలో ప్రయాణించేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎస్ఎన్డిపి వర్క్ సగంలో ఆపేయడం, సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపరించిందని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు.